हाय फ्रेंड्स, इदी नल्लेरु चाला हेल्थ की चाला मंचिदंट। కాళ్ళకు కానీ మన కడుపులో కానీ చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయంట దీంట్లో। మా చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు చేసి పెట్టేవాళ్ళు, అందుకని చెప్పి నేను ఒకసారి ఇది తినాలి అని చెప్తే మా ఇళ్ళ దగ్గర ఎక్కడ దొరకలేదు। నిన్న అక్కడ వేరే దగ్గరికి వెళ్ళాము, వెళ్తే అక్కడ అంటే కొంచెం అడవిలాగా ఉంటుంది, అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడిక్కడ చాలా బాగా ఉందన్నమాట ఫ్రెష్గా। అప్పుడు చూడంగానే ఇంకా అది ఎంత తెంపుకొని వచ్చానన్నమాట। అది మనము చట్నీ చేసుకొని తిందాము। ఇది చట్నీ తినడం వల్ల చాలా హెల్త్కి చాలా చాలా మంచిది అని చెప్తూ ఉన్నారు। దీనికోసం చాలా ఎత్తుకాను, ఇక్కడ మా ఇళ్ళ దగ్గరలో అయితే దొరకలేదు, అంతకుముందు కూడా వెళ్ళాము, అదంతా చూసుకుంటే అక్కడ ఇట్లాగా ముదురుగా దొరికింది। అది తీసుకొచ్చి ఇక్కడ నాటాను ఇంటి ముందర, అది కొంచెం చెట్లు వస్తే అప్పుడు దాంట్లో వస్తుందేమో చూద్దాము అని। అంతే చిన్న చిన్న ఇగుళ్ళు వస్తున్నాయి, ఇంకా అది పెద్దది కాలేదు। సరే ఎత్తుకుతూ ఉంటే నిన్న అనుకోకుండా అట్లా కొద్దిగా అడవిలాగుంది, అక్కడికి వెళ్ళాము, వెళ్ళినప్పుడు ఇది లక్కీగా దొరికిందనమాట। అసలు సూపర్గా ఉంది, చాలా లేతది, మా లక్ అనుకోవాలి, దొరికింది కదా। సరే మన యూట్యూబ్ ఫ్యామిలీకి కూడా పరిచయం చేద్దాము చట్నీ చేసి అని చెప్పేసి నేను దీన్ని ఈరోజు చట్నీ తయారు చేస్తున్నాను అన్నమాట। చాలా చాలా బాగుంటుంది। దీనికోసం వచ్చి ఎండుమిరపకాయలు, చింతపండు, ధనియాలు, జీలకర్ర, ఆవాలు, మెంతులు, ఆయిలు, మళ్ళీ వచ్చి తెల్లగడ్డలు, ఒక రెండు టమాటాలు తీసుకున్నాను। ఫ్రెండ్స్ నేను లాస్ట్లో ఎర్రగడ్డ కూడా మిక్స్ చేశాను, అది మాత్రమే వీడియో తీయలేదు। ఇప్పుడు ప్రస్తుతానికి ఇదంతా కోసేటప్పుడే నాకు గుర్తొచ్చింది, అంటే ఈ కోసే వీడియోలో నేను వాయిస్ ఇచ్చేటప్పుడు నాకు గుర్తొచ్చింది ఆ విషయం, నేను ఎర్రగడ్డ వేసాను కదా అది వీడియో తీయలేదని। అంతా అయిపోయిన తర్వాత ఎర్రగడ్డ వేసాను అన్నమాట। చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్, చట్నీ కూడా చేసేసాను, తినను కూడా తినేసే తర్వాత వీడియో అప్లోడ్ చేస్తాను కదా, దానికి అక్కడ ఏదో మ్యూజిక్ లాంటిది వచ్చింది అందుకని ఆ సౌండ్ అంతా తీసేసి నా వాయిస్ ఇస్తున్నాను ఫ్రెండ్స్। అసలు చట్నీ బాగుంది, చాలా హెల్త్ అంట, చట్నీ అయితే సూపర్ మంచి స్మెల్లు, టేస్ట్ కూడా బాగుంది। ఒకవేళ మీకు ఎక్కడైనా దొరికితే ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, మనం ఇంకా చెక్క వెళ్ళిపోయి చట్నీ తయారు చేసేచ్చు। నల్లేరండి, నిన్న అక్కడ కోసుకొచ్చాం కదా, బయట కోసుకొని వచ్చాము, అక్కడికి వెళ్ళాము, చాలా బాగుంది, ఇది చాలా హెల్త్ఫుల్ అంట నల్లేరు, అందుకోసం కోసుకొని వచ్చాం। దీన్ని మనము చట్నీ చేసుకుందాం, ఇది తింటే చాలా చాలా మంచిదంట, చాలామంది చెప్తూ ఉన్నారు, చేసుకొని తిని చూద్దాం, దొరికితే అప్పుడప్పుడు తినడం మంచిది, కానీ దొరకలే, నిన్న ఒక పని మీద అట్టా పోయాము అడవిలోకి, వెళ్ళినప్పుడు తీసుకొని వచ్చామన్నమాట। చాలా చాలా లేతగా ఉంది, లేత కాళ్ళన్నీ చూసి కోసుకొని వచ్చాము, ఇది పచ్చడి చేసి ఈరోజు మనం తినేద్దాం ఫ్రెండ్స్, ఓకేనా? అంత క్లీన్గా నీట్ గోల్ చేశాను, పంపించాలా ఏంది వీడనా? పచ్చడా? లేదు, మనమే తలారం తినేసేది, వీడియో ఎవరికి? వీడియో చేసేది నేనే, అది చేసుకునేది మనమే తినేసేది, ఇదంతా చెత్త, ఇది క్లీన్ చేసిన చెత్త, ఇదంతా వేస్ట్ పడేసేది, ఇది వచ్చి దీన్ని వండుకోవాలా, వేయించుకొని చట్నీ, బెండకాయ చట్నీ చేసినట్టు చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, ఆరోగ్యానికి ఆరోగ్యం। మనం క్లీన్ చేసి పెట్టుకున్నాం నల్లేరు, ఇది దీనికి కావాల్సినటువంటి ఎండుమిరపకాయలు, దానికి సరిపడా చింతపండు 50 గ్రాములు ఉంటుంది, మనం ఎండుమిరపకాయలు మనం కారాన్ని బట్టి ఎండుమిరపకాయలు తీసుకొని దానికి సెట్ అయ్యేలాగా చింతపండు తీసుకోవాలి,
తర్వాత ఒక టీ స్పూన్ ధనియాలు జీలకర్ర తీసుకున్నాను తర్వాత వచ్చి అర టీ స్పూన్ కొల్లేదు కాల్ టీ స్పూన్ మెంతులు అర టీ స్పూన్ ఆవాలు తీసుకున్నాను ఒక రెండు టమాటాలు ఈ తెల్లగడ్డ పాయలు కొన్ని ఫ్రెండ్స్ फ्रेंड्स फैन वे बैनल पे मैं इन मुझे आई वेवाली आई वेको मिपकाय वैसे मिपकाय मंत सिमको मंत वेगन तरह धनिया जीलक्र आवा मेत चूपन कदा अवी वेको अभी कल से ट्रैन पड़ा चला फ्रेशा अंत को आड़े ट्रैन टाइम को वस्तुदा मैं बंदकाय चटनी चुस्टा कदा ट्रैन अलागे अभी वाटे मिस्टी टमाटा रे उ इंटर मल्ल अंगड़ी चलो अभी सर्दा नीत टमाटाले वाले नागे वेसको प्राबंम रेल्ले वैसा
फ्रेंड्स चूँ इला बेगिपयाई बेसान बेसन तरह टमाटोल वाट वेगन तरह गुज्जु गुज्जुसा वाट अभी वे कलगड्डल वैसे तगनंत उप्पु इंका चिंतपंडु वैसी मिक्सीलो वेसुकोनि मल्ली चटनी चूपिस्तानु फ्रेंड्स तगनंत उप्पु वेस्तुन्नामु चूसुकोनि मल्ली कूडा वेसुकोवच्चु इंका अन्नी कलिसि मिक्सीलो वेसुकोनि मीकु मल्ली चूपिस्तानु फ्रेंड्स ओके बाय फ्रेंड्स मन नल्लेरु पच्चडी रेडी अयिपोयिंदि मिक्सीकि कूडा वेसानु चूडंडि सूपर स्मेल चाला चाला बागुंदी ओके okay?